కృష్ణా జిల్లా తాండూరు మండలం ఐబీ ఏరియాలోని ప్రజలు ఆదివారం పోచమ్మ బోనాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఐబీ నుంచి సుభద్రకానిలో ఉన్న పోచమ్మ ఆలయం వరకు మహిళలు నెత్తిమీద బోనాలు పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మండలంలోని ప్రజలు ఆరోగ్యంగా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Exclusively mixed by DJ Srinu from Kanagarthi. Exclusively mixed by DJ Srinu from Kanagarthi. బోనం అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అనేది ఇది సంవత్సర కాలం నుంచి ఆనవాయితీ వస్తున్నట్టుంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం చల్లంగా చూడాలని పాత సంవత్సరం అమ్మవారి బోనం సమర్పించి అందరూ ఆరోగ్య సంఘాలు చల్లంగా ఉండాలని చెప్పేసి
అనుకూలమైన వాతావరణం కలగాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదాల కోసం ఈరోజు గణేష్ మండలి వాళ్ళ తరఫున కూడా ఈ బోనాలోత్సవాలు జరపడం జరుగుతుంది. ఆ తల్లి అందరి చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో తాండూరు ఐపి వాస్తవ్యులు ఈరోజు ఉగాది పురస్కరించుకొని ముందుగానే గ్రామదేవతకు మొక్కులు చెల్లించి బోనాలతో వచ్చి డప్పులు మందల మంగళ వాయిద్యాలతో వచ్చి ఈ బోనాల సంబరాన్ని మేము నిర్వహించుకుంటాము. దీన్ని పల్లె ప్రజలు గ్రామ ప్రజలు అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ బోనాల ఉత్సవాలు జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా ఈ బోనాల ఉత్సవం కూడా అదే విధంగా జరుపుకుంటాం. ఆ గ్రామదేవత మా మీద ఎల్లప్పుడూ కరుణించాలని మా మీద మా గ్రామ ప్రజల మీద అందరి మీద సురక్షితంగా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.